జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారు, సక్సెస్ఫుల్గా రన్ చేశారా లేదా పార్టీని, లేదంటే ఆయన పాలనని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారా లేదా అనేది 5 ఏళ్ల తర్వాత ఆయనకు వచ్చిన ఫలితాలు చూస్తే కనుక అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన చేసిన తప్పు ఇప్పుడు తమ ప్రభుత్వం చేయకూడదు అనుకుంటుందంట. అందుకే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి కొన్ని సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట తాజాగా చంద్రబాబు నాయుడు గారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక లెసన్, అంటే జగన్ చేసిన తప్పిదాలు మీరు చెయ్యొద్దు అంటూ ఒక పాఠం మనం నేర్చుకున్నాం 5 ఏళ్లలో. మళ్ళీ అది రిపీట్ చేయకూడదు, అంతకుమించి అద్భుతమైన పాలన అందించాలి అంటే జగన్ చేసిన ఏ పని చేయకూడదు, జగన్ చేసిన ఏ తప్పు చేయకూడదు అనే దిశగా ఆయన క్లాస్ తీసుకున్నారంటే ఇప్పుడు ఇదే చర్చ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పథకాల మీద దృష్టి పెట్టారు, కంప్లీట్గా ఫోకస్ చేశారు, పార్టీని పక్కన పెట్టేశారు, ప్రజాప్రతినిధులకు గుర్తింపు లేదు, ఎమ్మెల్యేలకు గుర్తింపు లేదు అని ఏదైతే ఉందో ఇప్పుడు దానికి క్వైట్ ఆపోజిట్లో ఇప్పుడు బాబు గారు వెళ్ళబోతున్నారా అన్నట్టుగానే ఉంది సంకేతం. ఎందుకంటే అది ప్రజలకు నచ్చలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ప్రజలకు నచ్చి ఉంటే మళ్ళీ జగన్నే సీఎంగా కూర్చోబెట్టేవారు. ఆయన నిర్ణయాలు నచ్చలేదు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి, జగన్ కంటే డిఫరెంట్ పాలన చేయాలి అంటే, కానీ సంక్షేమ విషయంలో ఇంతకుమించి ఎక్కువిస్తానన్నారు. ఇప్పుడు దాన్ని ఇమీడియట్గా అమలు చేయాలి, కానీ ఒక సచివాలయ వ్యవస్థ ద్వారానో, ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారానో చేసి ఆయన నేరుగా ప్రభుత్వాన్ని ప్రజల ఇంటి ముందు తీసుకెళ్ళాం అని అనుకున్నారు. కానీ అలా కాదు, అది కరెక్ట్ కాదు, మాకు నచ్చలేదని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. అంటే మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తారు, ఇంతకుముందు జన్మభూమి కమిటీలు పెడితే వాటిని వద్దనే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కోరుకున్నారు, జగన్ వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ అద్భుతం అన్నారు, కానీ ఇప్పుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు ప్రజలు. అంటే ఇంకా కొత్తగా ఏదో కోరుకుంటున్నారు. అంటే ప్రజలకి సంక్షేమం కావాలి, అదే నేపథ్యంలో అభివృద్ధి కావాలి, ప్రభుత్వం తన ఇంటి ముందు ఉండాలి, అలాగనే కరప్షన్ కలిగిన పరిపాలన అయితే అసలు వద్దు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. కరప్షన్ లేని పాలన కావాలి, అదే నేపథ్యంలో పార్టీ నాయకులు గుర్తింపు కావాలి, ఎమ్మెల్యేలకు గుర్తింపు కావాలి, ప్రజాప్రతినిధులను గుర్తించాలి స్థానికంగా ప్రజలు. ఇప్పుడు ఒక రకంగా ఇది బిగ్ సవాలే, కానీ జగన్ చేసిన తప్పు చేయకూడదు అని పార్టీ నేతలు చెప్పారు అంటే ఇప్పుడు కొత్తగా ఏదో చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ పాలన ప్రజలు అంగీకరించేలాగా ఉండాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి. ఇది ఒక సవాల్ అనుకోవాలా, సింపుల్గా చేసి చూపిస్తారా చూద్దాం.